విశాఖపట్నం వైఎస్ఆర్ సిపికరణంలో ఘనంగా కార్మిక దినోత్సవ సంబరాలు. ఆదరణీయ రాష్ట్ర పరిశ్రమ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్. విశాఖపట్నంలో ఘనంగా కార్మిక దినోత్సవ సంబరాలు. హాజరైన సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణ మూర్తి. జగిత్యాల జిల్లా రాయచూరు మండల పరిషత్ ఆవరణంలో నాలుగో రోజుకు చేరిన జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మె. మద్దతు తెలిపిన గ్రామ పంచాయతీ సిబ్బంది. విశాఖపట్నంలో ఉగ్రం చిత్రం యూనిట్ సందడి. ఉగ్రం చిత్రం ప్రమోషన్ లో భాగంగా విలేకరుల సమావేశంలో పాల్గొన్న చిత్ర హీరో అలరి నరేష్ మీర్నా మీనా. ఉగ్రం చిత్రం తన సినీ కెరియర్ లో ఒక హైలైట్ చిత్రంగా నిలిచిపోతుందని ఆ చిత్ర హీరో అలరి నరేష్ స్పష్టం చేశారు. ఉగ్రం చిత్రం సూపర్ హిట్ అవుతుందని, తన సినీ జీవితంలో ఈ చిత్రం ఓ మైలురాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. ఉగ్రం చిత్రం యూనిట్ నగరంలో సందడి చేసింది. నాంది వంటి హిట్ చిత్రం తర్వాత హీరో అల్లరి నరేష్ డైరెక్టర్ విజయ్ కనకమేడల కాంబినేషన్లో రూపొందించిన చిత్రమే ఉగ్రం అన్నారు. అల్లరి నరేష్ కు జతగా మీర్నా మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. నగరంలోని ఓ హోటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో చిత్ర హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ ఇది తనకు 60వ చిత్రం అని చెప్పారు. ఉగ్రంతో మేము ముందుకు వస్తున్నానని, ఈ చిత్రం నాంది సినిమాకు మించి ఉంటుందని చెప్పారు. మిస్సింగ్ కేసుల గురించి ఈ సినిమాలో చూపించడం జరిగిందన్నారు. లాక్డౌన్ సమయంలో 1.5 లక్షల మంది కనిపించకుండా పోయారనే విషయం తెలిసిందేనని, వారంతా ఏమయ్యారో ఇప్పటికీ తెలియదంటూ రూపొందించే ఉగ్రం చిత్రం అని చెప్పారు. ఈ మే నెల 5న ఈ చిత్రం విడుదల చేస్తున్నట్లుగా కూడా హీరో అల్లరి నరేష్ తెలిపారు. మిస్సింగ్ కేసులను పరిష్కరించే పోలీస్ పాత్రలో నటించారని చెప్పారు. యా డెఫినెట్గా అండి, అంటే క్వాలిటీ ఆఫ్ ద ఫిల్మ్ మీకు చూస్తుంటే మీకు తెలిసిపోతుందండి. చాలా అంటే చాలామంది యానమోర్ఫిక్ లెన్స్ వాడేది, ఎందుకంటే అది చాలా అంటే మీరు చూస్తుంటే అది 100 పెడుతుంటేనే మీరు జనరల్గా ఎంత క్లోజ్ పెట్టాలంటే కూడా మీకు వెనకాల మొత్తం డెప్త్ కనిపిస్తుంది. సో దాంట్లో ఏంటంటే చాలా పర్టికులర్గా ఫోకస్ ఉంటుందండి, చాలా షార్ప్ ఫోకస్ ఉంటుంది. మనం కొంచెం ముందుకే అనుకెళ్తే అవుట్ ఫోకస్ అయిపోతుంటుంది. సో అలాంటి లెన్సెస్ తీసుకునండి. వి ట్రై న్యూ డిఫరెంట్ లుక్ అంటే ఫ్రమ్ ద కెమెరా పాయింట్ ఆఫ్ వ్యూలో కాడి నుంచి అన్ని అండ్ మేము చూస్ చేసుకున్న లొకేషన్స్ కానివ్వండి, అన్ని న్యాచురల్గా ఇప్పటి వరకు ఎవరు చేయని లొకేషన్స్లో చేద్దాం, కొత్తగా చూపిద్దాం అని ట్రై చేశాను. సో ఆడియన్స్కి సో ఇట్ హ్యాస్ టు బి ఇన్ అ ఫాస్ట్ పేస్ అండి, చాలా ఫాస్ట్ కటింగ్లో ఉంటుంది. అండ్ ఈ సినిమా కూడా మేము ఏం చేస్తామంటే ఆ కటింగ్ అలా ఉండాలని బ్యాక్ అండ్ ఫోర్త్ పెట్టామండి, బ్యాక్ అండ్ ఫోర్త్ స్క్రీన్ ప్లే వెళ్తుంది సినిమా. లేదండి, ఓన్లీ టైటిలేనండి, అది ప్రశాంత్ నీల్ గారి ఫస్ట్ సినిమా. ఆ సినిమాకి ఈ సినిమాకి ఏమి సంబంధం లేదండి, డబ్బింగ్ ఏం కాదు. ఇది ఉగ్రం అనేది అక్కడ అంటే వాళ్ళకి మనకి తెలుగులో ఎలా ఉగ్రం ఉందో వాళ్ళకి కన్నడ అలాగే అదే పదం ఉందండి. సో ఓన్లీ టైటిల్ మాకు ఈ సినిమాకి క్యారెక్టర్ క్యాప్టెన్, ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ క్యాప్టెన్ ఉగ్రం టైటిల్ పెడతాం జరిగింది. త్వరలోనే వస్తాయండి అందరికీ, ఇట్స్ లైఫ్ అండి. అందరికీ మంచి రోజులు ఉంటాయి, మంచి నాకు 60 ఫ్రైడేలో మంచి ఫ్రైడేలు ఉన్నాయి, కొన్ని చెడ్డ ఫ్రైడేలు ఉన్నాయి, కొన్ని చేదు అనుభవాలు ఉన్నాయండి. సో బట్ మనం పని చేసుకుంటూ వెళ్ళాలి, ఆల్ అబౌట్ మన సిన్సియర్గా చేయాలి. అంటే సినిమా హిట్ సినిమాకి ఎంత కష్టపడతాం, ఫ్లాప్ సినిమా కూడా అంతే కష్టపడతారండి. ఎవరు ఈ సినిమా ఫ్లాప్ అవ్వాలని మాత్రం చేయరు. సో అది ఏమవుతుందంటే ఒక 10 మంది కూర్చొని 10 కోట్ల మందికి నచ్చే సినిమా చేయాలి, దాంట్లో ఒక్కోసారి మేము సక్సెస్ అవుతాం, ఒకసారి అవ్వకపోవచ్చు. సో యూ హ్యావ్ టు టేక్ ఇట్. అది చెప్పినాను కదండి, పేపర్ ఆర్టికల్ నుంచి చూసి తీసుకున్నానండి. దాని తర్వాత ముంబైలో ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నారండి, అతను ఒక్కడే ఇండియా అంటే మా ఇండియా హైయెస్ట్ రికార్డ్ అండి. ఏంటంటే 106 కేసులు, మిస్సింగ్ కేసులు ఒక సింగిల్ హ్యాండెడ్గా సాల్వ్ చేశారు. సో ఆయన కలిసిన తర్వాత ఆయన ఆ ఫైల్స్ అన్ని ఇచ్చారండి, ఆ 106 కేసులకు సంబంధించి ఫైల్స్ అన్ని ఇచ్చి ఎలా చేశారంటే and even mentally physically kuda you know you'll get drained when you continuously shooting, but he managed to shoot for almost like 7-8 months continuously and with three get-ups and all. So it was really a very good working experience for me also. I've learned so much of things. Nenu sir cheppinattugane director ga vachi ippudu nenu after very long time oka prominent role tho ugram ane cinema chestanu. మా సినిమా మే 5th అంటే ఇంకా 5 డేస్ ఉన్నాయి అంతే. సో మేము చాలా ఎక్సైటెడ్గా ఇక్కడికి వచ్చాము, వైజాగ్కి వచ్చి ప్రమోట్ చేసుకుందాం అని చెప్పేసి ఆల్రెడీ ఏలూరు రాజమండ్రి అన్నీ తిరిగేసి వచ్చాము. అండ్
ఈరోజు వైజాగ్ ఎనర్జీని చూడబోతున్నాం సో ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ అండ్ మే 5th అందరూ కూడా అంటే మీ ద్వారా ప్రేక్షకులకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే మే 5th థియేటర్స్లో చూడండి సినిమాని ఎంజాయ్ చేయండి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అండ్ ఎవ్రీథింగ్ మీకు గూస్ పంప్స్ క్రియేట్ చేస్తూ ఉంటుంది అండ్ ఆ ఫీల్ని మాత్రం మిస్ అవ్వకండి ప్లీజ్ అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ మే 5th వైజాగ్ అంతా హౌస్ఫుల్ అవుతుంది ఉగ్రంకి మంచి సపోర్ట్ దొరుకుతుంది అని చెప్పేసి అండ్ ఆయన కూడా చేస్తున్న అంటే ఆయన్ని ఇన్వైట్ చేసుకుంటున్న ఒక కొత్త రకమైన క్యారెక్టర్ ఆయన ప్లే చేస్తున్నారు ఒక జోనర్ ఆయన ప్లే చేస్తున్నారు సో అందరూ ఈ మధ్య కొత్తగా ఉండే సినిమాలు చూస్తున్నారు కాబట్టి ప్లీజ్ కమ్ అండ్ ఎంకరేజ్ వాచ్ ఇట్ ఓన్లీ ఇన్ థియేటర్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ జగిత్యాల జిల్లా రాయకల్ మండల పరిషత్ ఆవరణలో గత 3 రోజులుగా సాగుతున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మె 4వ రోజుకు చేరుతుంది. మండల వ్యాప్తంగా గ్రామ పంచాయతీలలో పనిచేసే సిబ్బంది, కారోబార్లు, పారిశుద్ధ్య కార్మికులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం తక్షణమే జూనియర్ పంచాయతీ కార్మికులను, కార్యదర్శులను రెగ్యులర్ చేయాలంటూ కరోనా ఇతర విపత్తు కారణంగా మరణించిన పంచాయతీ సెక్రటరీ కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగాలు వారి కుటుంబ సభ్యులకు ఇవ్వాలని, యాక్సిడెంట్ ద్వారా పాక్షిక గాయాలైతే 25 లక్షలు చనిపోతే 50 ఎక్స్గ్రేషియా ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేశారు. తక్షణం ఇట్టి సమస్యలతో పాటు గ్రామ పంచాయతీ సిబ్బంది సమస్యల పరిష్కారం చేయాలని విజ్ఞప్తి చేశారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా 2019 ఏప్రిల్ 11వ తేదీన మేము నియామకం పొందినాము. నెలకు 15,000 గౌరవ వేతనంతో 3 సంవత్సరాల ప్రొవిజన్ పీరియడ్ ఒప్పందంతో, సాధారణంగా వేరే ఉద్యోగులకు 2 సంవత్సరాలు మాత్రమే ఉంటాయి, కానీ ఈ ఉద్యోగంలో మాకు 3 సంవత్సరాల ప్రొవిజన్ పీరియడ్ ఇచ్చారు. జీవో నెంబర్ 26 ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసెంబ్లీలో ప్రకటించున్నారు. ఎప్పుడు అంటే 3 సంవత్సరాలు మేము కంప్లీట్ చేసిన తర్వాత మేము మంచిగా పనిచేస్తున్నాం, మా సేవలు ఇంకా అవసరమని ఉద్దేశంతో ఇంకో 1 ఇయర్ ఎక్స్టెండ్ చేస్తూ మాకు వేతనాన్ని కూడా 28,719 రూపాయలకు పెంచడం జరిగింది. ఆ 1 ఇయర్ ఎక్స్టెన్షన్ను మేము ఆహ్వానిస్తూ ఆ 1 ఇయర్ను కూడా పూర్తి చేయడం జరిగింది. టోటల్గా మేము 4 సంవత్సరాలు పూర్తి చేశాం. ఇప్పుడు మా ముందున్న డిమాండ్స్ ఏంటి అంటే, ఈ 4 సంవత్సరాలు కంప్లీట్ చేసినాం కాబట్టి ఈ 4 సంవత్సరాల పీరియడ్ని సర్వీస్ పీరియడ్గా తొలి రోజు నుంచి ఇప్పటి వరకు సర్వీస్గా పరిగణిస్తూ మాకు క్యాడర్ స్ట్రెంగ్త్ నిర్ధారిస్తూ మమ్మల్ని సీనియర్ అసిస్టెంట్ స్కేల్తో మాకు ఉద్యోగం క్రమబద్ధీకరించాలని మా ప్రధాన డిమాండ్. అలాగే ఓపీఎస్లని జేపీఎస్లుగా కన్వర్ట్ చేయాలి. చేస్తూ విధి నిర్వహణలో, ఎందుకంటే మేము కరోనా టైంలో కూడా చాలా కష్టపడిన కొంతమంది పంచాయతీ కార్యదర్శులు కరోనాతో మరణించడం జరిగింది. అలాగే విధి నిర్వహణలో కొంతమందికి యాక్సిడెంట్ అయింది, నాకు కూడా యాక్సిడెంట్ అయింది. చాలామందికి యాక్సిడెంట్తో వివిధ కారణాలు, యాక్సిడెంట్ వల్ల కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. కాబట్టి మరణించిన వారికి 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటిస్తూ కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం ద్వారా నియమించాలని కోరడం జరుగుతుంది. మా ప్రధాన డిమాండ్లో జేపీఎస్ మరియు అవుట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శుల లిస్టులో సంబంధం లేకుండా అందరినీ క్రమబద్ధీకరించి విధుల్లో చేరిన తొలి రోజు నుంచి సర్వీస్ కౌంట్ చేయాలి. విధి నిర్వహణలో మరణించిన వారికి 50 లక్షల, క్షతగాత్రులు అయిన వారికి 20 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటిస్తూ వారి కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగం కల్పించాలి. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శుల క్యాడర్ స్ట్రెంగ్త్ నిర్ధారించి ప్రకటించాలి. థ్యాంక్ యూ. సమాజంలోని కార్మిక వర్గం శ్రమదోపిడీకి గురవుతున్నారని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి అన్నారు. మేడే పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలో జరిగిన మేడే కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ముందుగా సిపిఐ జిల్లా కార్యాలయంలో మేడే పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కేజీహెచ్ ఆవరణలో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం విశాఖపట్నం హార్బర్ అండ్ పోర్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన మేడే వేడుకల్లో పాల్గొని పతాక ఆవిష్కరణ చేశారు. ప్రాప్తంగా కార్మిక వర్గం అంతా కూడా మే దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నారు. కోవిడ్ అనంతరం ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాస్వామిక దేశాలని చెప్పి చెప్పుకుంటున్నటువంటి దేశాలు కూడా కోవిడ్ని ఉపయోగించుకొని ఒక విధంగా అక్కడ సామాన్య ప్రజలకు ఉన్నటువంటి హక్కులను హరించడం, ప్రత్యేకించి కార్మిక వర్గం ఉన్నటువంటి అప్పుడు దాకా వాళ్ళు పోరాడి సాధించుకున్నటువంటి చట్టాల ద్వారా సాధించుకున్న హక్కులన్నింటినీ కూడా హరించేటటువంటి పద్ధతుల్లో చట్టాలు తీసుకొచ్చి కార్మికుల్ని మరింత దోపిడీకి గురి చేసినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కోవిడ్ అనంతరం ప్రపంచాన్ని మనం పరీక్ష
పరిశీలన చేస్తే స్పష్టమవుతా ఉంది. అందుకనే ఒక పక్కన ప్రపంచ కుబేరుల సంఖ్య పెరుగుతూ ఉంది, సాధారణ ప్రజల యొక్క ఆదాయాలు నిజ వేతనాలు తగ్గిపోతూ ఉన్నాయి, పేద ధనిక మధ్యన అంతరాలు కూడా పెరుగుతూ ఉన్నాయి. మీరు కార్పొరేట్ రంగంలో కూడా ప్రత్యేకించి ఏదైతే సాఫ్ట్వేర్ రంగం ఉందో సాఫ్ట్వేర్ రంగంలో కూడా ఎగ్జిక్యూటివ్స్కిని మామూలు ఉద్యోగులకి మధ్యన వేతనాల్లో కూడా వ్యత్యాసం పెరుగుతున్నటువంటి నేపథ్యం చాలా స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. నిన్ననే టీసీఎస్ వారు ఈ వేతన పరిమితిని ఇద్దరి మధ్యన ఉన్నటువంటి వ్యత్యాస అన్నీ తగ్గించడానికి మేము ప్రయత్నం చేస్తాం, మామూలుగా పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల యొక్క వేతనాలను పెంచడానికి మేము కృషి చేస్తామని చెప్పని వాళ్ళు ఒక ప్రకటన చేశారు. అయితే అది ఎంతవరకు అమల్లోకి వస్తుందో మనం స్పష్టంగా చెప్పలేం, కానీ ఏదైనా అది ఒక విధంగా మంచి పరిణామంగానే భావించవచ్చు. కానీ ఈరోజుని దీన్ని మన దేశంలో కానీ మనం చూసినట్లయితే మన దేశంలో కూడా ఉన్నటువంటి ప్రభుత్వాలు కోవిడ్ అనంతరం పారిశ్రామిక రంగం దెబ్బతింది కాబట్టి ఈ లాక్డౌన్ నేపథ్యంలో ఉత్పత్తి కూడా కుంటుపడింది కాబట్టి ఉత్పత్తిని పెంపుదల చేయడం కోసం అని చెప్పని 8 గంటల పనిదినానికి బదులు 12 గంటల పనిదినం చేస్తూ చట్టాలు తీసుకొచ్చారు. ప్రతి మొట్టమొదటి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బీజేపీ పాలిత రాష్ట్రంలోనే ఆ రకమైనటువంటి చట్టం తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో కార్మిక లోకానికి వెన్నదున్నుగా నిలిచింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒకరినని, పార్టీ పేరులోనే కార్మికులు ప్రత్యేక స్థానం కల్పించిన ఘనత ఆయనకే దక్కిందని రాష్ట్ర పరిస్థితులు శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. మేడే సందర్భంగా కార్మిక సంఘం నాయకుడు బద్రీనాథ్ నేతృత్వంలో నగరంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో సోమవారం కార్మిక దినోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మంత్రి అమర్నాథ్. మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి కార్మికుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారని చెప్పారు. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు పలు కార్మిక ఉద్యమాలను పాల్గొన్నారని చెప్పారు. అధికారంలోకి వచ్చాక ఆటో కార్మికులకు మున్సిపల్ కార్మికుల కోసం ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారో అందరికీ తెలుసని ఆయన అన్నారు. రాష్ట్రంలో స్థాపించి పరిశ్రమలో 75% ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలంటూ కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి దానిని అమలు చేస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డిదేనని అన్నారు. దేశంలో మరి ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఇటువంటి నిర్ణయం తీసుకోలేదని అమర్నాథ్ వివరించారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక నిర్ణయాలు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటివి, వాటిని ఈరోజు అమల్లోకి తీసుకొస్తున్నటువంటి సందర్భం. రేపు 3వ తారీఖున ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఎప్పటి నుంచో కళ్ళగా మిగిలినటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా శంకుస్థాపన జరగబోతా ఉంది. దాదాపు 50,000 మంది కారటువంటి ప్రజలకి ఉపయోగపడబోతా ఉంది అన్నటువంటిది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు అదే రోజు మధ్యాహ్నం అదానీ డాటా సెంటర్ దాదాపు 15,000 కోట్ల రూపాయలు పెట్టుబడితో దాదాపు 30,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి దానికి రేపు అదానీ డాటా సెంటర్ ను కూడా 3వ తారీఖు మధ్యాహ్నం ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. మొన్ననే మీ అందరికీ తెలుసు, గత నెల 19వ తారీఖున శ్రీకాకుళం జిల్లాలో మూలపేట పోర్ట్ దాదాపు 4,265 కోట్ల రూపాయలతో 50,000 మందికి నేరుగా ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా 100,000 మందికి ఉపాధి కల్పించేటువంటి దానికి మూలపేట పోర్ట్ కూడా శ్రీకాకుళంలో శంకుస్థాపన చేయడం జరిగింది. దాన్ని కూడా మరో 2-2.5 సంవత్సరాల్లో ఈ రోజు ఆపరేషన్స్ లో తీసుకొచ్చేటువంటి కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాం. ఇప్పుడే రమేష్ బాబు గారు చెప్పారు, నిన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఈ రోజు కూడా కొన్ని పత్రికల్లో చూశాం, మేము చంద్రబాబు నాయుడు గారు దీనికి అప్పుడే శంకుస్థాపన చేశారు, మళ్ళీ రేపు జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేస్తా ఉన్నారు, ఎన్నిసార్లు శంకుస్థాపన చేస్తారు అన్నటువంటి మాట తెలుగుదేశం పార్టీ నాయకులు వారికి కావాల్సినటువంటి పత్రికలు వారు నిన్న మొన్న పత్రికల్లో ఈ రోజు కూడా కొన్ని పత్రికల్లో రావడం జరిగింది. ఒక కార్యక్రమానికి ఒక పోర్టు నిర్మాణం చేపట్టాలన్నా, ఒక ఎయిర్పోర్ట్ నిర్మాణం చేపట్టాలన్నా, లేదా ఒక డాటా సెంటర్ నిర్మాణం చేపట్టాలన్నా, ఏది చేపట్టాలన్నా ముందు కావాల్సినటువంటిది భూమి కావాలి, దానికి కావాల్సినటువంటి పర్మిషన్లు కావాలి, దానికి కావాల్సినటువంటి దాన్ని నిర్మాణం చేపట్టేటువంటి దానికి కాంట్రాక్టర్ కావాలి,
ఆ నిర్మాణం చేపట్టడానికి కావాల్సినటువంటి ప్రాజెక్ట్ రిపోర్ట్ కావాలి. ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ తో పాటు ఈ ప్రాజెక్ట్ ఫండ్ చేయడానికి కావాల్సినటువంటి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కావాలి. ఇవన్నీ జరిగితే కదా ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుంది. నా దగ్గర ఒక తాపీ మేస్త్రి ఉన్నాడు, ఆ తాపీ మేస్త్రితో నేను ఒక శిలాఫలకం కట్టిస్తాను, ఆ శిలాఫలకం ఓపెన్ చేస్తే ప్రాజెక్ట్ అయిపోయిందని చెప్పి చంద్రబాబు నాయుడు అనుకుంటే మాది తప్పు. ఫిబ్రవరి 15 మేము ఈరోజు దాదాపు సంవత్సరం ఇంకా సంవత్సరం తర్వాత ఎన్నికలు ఉన్నాయి, సంవత్సరం ముందు మేము ప్రాజెక్టుకి శంకుస్థాపన చేస్తా ఉన్నాం. సెప్టెంబర్ 2025 కల్లా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో మొదటి ఫ్లైట్ ని తీసుకుని వచ్చి ల్యాండ్ చేసేటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటా ఉన్నారు. మొన్న రామాయపట్నం పోర్టుకి శంకుస్థాపన చేశాం, రేపు డిసెంబర్ 2023 కానీ జనవరి 2024 కానీ మొదటి షిప్ ని రామాయపట్నం పోర్టుకి తీసుకురాబోతా ఉన్నాం. అనకాపల్లి జిల్లా ఎలమంచిల నియోజకవర్గం అచ్యుతాపురం మండలం పూడిమడక గ్రామంలో ఎలమంచిల ఎమ్మెల్యే కనబాబు రాజును గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో తిరుగుతుండగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మా ఊళ్ళో అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు కనుక మా ఊరికి రావద్దంటూ కూడా అడ్డుకు నిరసన తెలియజేశారు. అనకాపల్లి పూడిమడక గడప గడపకు కార్యక్రమంలో ప్రశ్నించిన వ్యక్తిపై చేయి చేసుకున్న ఎలమంచిల వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు సొంత పార్టీ శ్రేణులే తిరుగుబాటు హామీలు నెరవేర్చలేదని ఎమ్మెల్యే గోబ్యాక్ అంటూ నినాదాలు చేపట్టారు. బయటకు వచ్చింది
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మిక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన మేడే ఉత్సవాలలో డాక్టర్ మంత్రులు వి శ్రీనివాస్ గౌడ్, చామకూర మల్లారెడ్డి పాల్గొని ముఖ్య అతిథులుగా పాల్గొని యజమానులకు కార్మిక సంఘాల నాయకులకు మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మిక శాఖ ఆధ్వర్యంలో కార్మికులకు శ్రమశక్తి అవార్డులను అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ కార్మికుల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాణి, ఎమ్మెల్యే కోరుకంటి చందర్, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ ఎండీ దానా కిషోర్, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ వెంకటరెడ్డి, కార్మిక సంఘాల నాయకులు, వివిధ సంస్థల యజమానులు తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా రాయకల్ మండలంలో గల ఇచిక్యాల రామారావుపల్లెలోని నిన్న రాత్రి కురిసిన అతి భారీ వర్షానికి కొనుగోలు కేంద్రంలో వరిధాన్యం తడిసిపోయింది. వాటిని బీజేపీ జిల్లా నాయకులు పన్నాల తిరుపతి రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ, ప్రభుత్వం తక్షణం ఎలాంటి మ్యాచెస్ లేకుండా ఉన్న వాటిని కొనుగోలు చేయాలంటూ కూడా, మరియు వర్షంతో పంట నాశనమైన వాటిని ఎకరాకు 20,000 రూపాయలు ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వీరి వెంట రాయకల్ మండల అధ్యక్షులు అన్నవేణి వేణు, జగిత్యాల ఓబీసీ మండల అధ్యక్షుడు మల్లేశంగౌడ్, కిసాన్ మోర్చా నాయకులు బందెల మల్లన్న, రాయకల్ కిసాన్ మోర్చా అధ్యక్షుడు కుంటా రమేష్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ మహిపతి రెడ్డి, యువమోర్చా జిల్లా కార్యదర్శి ఎల్లెటి జలంధర్ రెడ్డి, బూత్ అధ్యక్షులు సంజీవారెడ్డి, అంజీ రవి, సీనియర్ నాయకులు రొట్టె శ్రీధర్, జీవన్ మహేష్, నాగరాజు, మల్లారెడ్డి మరియు రైతులు పాల్గొన్నారు. ఈరోజు రాయకల్ మండలం ఇత్కల్ గ్రామంలో చూస్తే మొత్తానికి ప్రకృతి అయితే మొత్తం మళ్ళా వర్షాకాలం తిందే కనిపిస్తుంది. ఎండాకాలంలో వర్షాకాలం అయిపోయింది. ప్రకృతి అట్లుందంటే కనీసం పాలకులు అప్కి బార్ కిసాన్ సర్కార్ అంటారు. కిసాన్ సర్కార్ అంటే గిరేనా? ఏడ పోయినా చూడరు, ఎక్కడ పోయినా ఒక రైతును తట్టితే అందులో పొద్దుగాల లేస్తే అడ్డ కుప్పల కాడకచ్చుడు, మక్కల కుప్పల కాడకచ్చుడు. వాళ్ళ పని అని తీర్చబెట్టుకొని అమిత చుట్టూ తిరుగుడు తప్ప వేరే పని లేదు. ప్రభుత్వం వెంటనే ఇప్పుడు కొనుగోలు, ఎందుకంటే ఈ మ్యాచ్ రాలేదు, ఆ మ్యాచ్ రాలేదు, వడ్లు తప్పు ఉన్నాయి, తాళు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి అని చూడకుండా ఎంతనెంత కొనుగోలు కేంద్రాలను చాలు చేసి ఎంతనెంతనే జోక్కుంటా పంపిస్తే తప్ప రైతుకు అసలు ఏ రకంగా కూడా చూసినా వాళ్ళ కన్నీళ్ళే కనిపిస్తున్నాయి తప్ప ఏడ కూడా సుఖంగా లేదు. ప్రకృతిని కర్ణించకుండా కనీసం పాలకులన్న కర్ణించి వాళ్ళ కనికరం చూపించి ఎంత జోకి పంపించాలి. ఎట్లాగైతే ఇప్పుడు లాకలు వచ్చిన వడ్లం కూడా కొనాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, ఒకవేళ మీరు ఇట్లే లేట్ చేసుకుంటే, ఇదే అంటే అలసత్వం వహిస్తే మాత్రం మేము పెద్ద ఎత్తున ఉద్యమించి మీ మెడలు వస్తామని మీ ద్వారా కోరుతున్నాం.
పౌర నిర్మాణ కార్మికుల సంక్షేమం చట్టం పునరుద్ధరించాలంటూ కూడా గత 4 సంవత్సరాలుగా నిలిపివేసిన భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం చట్టం వెంటనే ప్రారంభించాలని శ్రీకాకుళం జిల్లా నగర ప్రధాన కార్యదర్శి మంతిన హరినాథ్, నగర అధ్యక్షులు గంజి భీమారావు, కోశాధికారి అనుఫోజ్ కామేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈరోజు మీడియా కార్యక్రమంలో న్యూ కాలనీ డైవర్స్ పార్క్ వద్ద జరిగిన కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికులు ఉద్దేశించి మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా యాజమాన్యాల నుండి వసూలు చేసిన కోట్లాది రూపాయల సెస్సు వసూలు చేస్తున్నారన్నారు. చట్ట ప్రకారం ఆ సెస్సు మొత్తం కేవలం నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు చేయాలని సుప్రీంకోర్టు కూడా తీర్పునిచ్చిందన్నారు. ఇందుకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ మొత్తాన్ని ఇతర అవసరాల కోసం మళ్లించడం ఇది ఎంత మాత్రం సరికాదన్నారు. క్లైమ్స్ చెల్లించకపోవడం వలన నిర్మాణ కార్మికులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అన్నారు. అంతేకాకుండా మన కొన్ని జెండాలు రాష్ట్రంలోనే కనబడతాయి, కొన్ని జెండాలు దేశంలో మాత్రమే కనబడతాయి, కానీ ప్రపంచ వ్యాప్తంగా కనబడే జెండా ఎర్ర జెండా. ఈ మేడే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది, మరే పండుగ జరగదు ప్రపంచవ్యాప్తంగా, మేడే మాత్రమే జరుగుతుంది. అది మన ప్రత్యేకత. కార్మికులు పోరాడి 8 గంటలు పనిచేయడం కోసం ప్రాణ త్యాగం చేసి సాధించుకున్నాం ఫలితమే ఈ మేడే. మరి ఈరోజు మళ్ళీ వ్యవహారం వెనకాల్తుంది. ఎందుకు అప్పుడు 12 గంటలు 14 గంటలు 16 గంటలు చేయించేవారు పని, మేము చెయ్యం 8 గంటలే చేస్తాం అని పోరాడి ప్రాణత్యాగం చేసి సాధించుకున్నాం. ఇప్పుడు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, మనం సాధించుకున్న చట్టాలన్నీ, కార్మిక చట్టాలన్నీ దొంగతో తొక్కి వాటిని అన్నింటినీ కూడా రద్దు చేసి 4 కోట్లు తేడానికి ప్రయత్నం చేస్తుంది. దాని ప్రకారం కోట్లు అయిపోయి పార్లమెంట్ పాస్ అయిపోయి అయితే ఇక్కడ మన దురదృష్టం ఏంటంటే, మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ కార్మిక చట్టాలు పార్లమెంట్ లో పెట్టినప్పుడు కేవలం 9 మందే దాన్ని అపోజ్ చేశారు, వ్యతిరేకించారు. 9 మందే వ్యతిరేకించారు, మిగిలిన వాళ్ళందరూ కూడాని ఆ మంచిదే చెయ్యండి చెయ్యండి అని ఓట్లు వేశారు. మన రాష్ట్ర ప్రభుత్వం సంగతి పెట్టాక చెప్పకలేదు, 100 రూపాయలు కూడా చెయ్యండి అనే ఓటు వేశారు. మనం గుర్తుంచుకోవాలి విషయాలు, ఈ చేతి నుంచి మనం గుర్తించుకోవాలి, ఎందుకంటే ఇది నష్టం చేసే అవసరం మనకి. దాని ప్రకారం 12 గంటలు పనిచేయడం అప్పుడే ప్రయత్నం మొదలైపోయింది తమిళనాడు కర్ణాటకలో. 12 గంటలు మేము 8 గంటల తర్వాత 12 గంటలు చేయండి అన్నారు. వెంటనే అక్కడ తమిళనాడులో కార్మికులు పెద్ద సంఖ్యలో తిరగబడితే మళ్ళీ క్లాక్ ముడిచి 8 గంటలకు వచ్చారు. మేడ స్ఫూర్తితో కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలకు సన్నద్ధం కావాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, శ్రీకాకుళం పట్ట కరుణార్ కె సూర్యారావు పిలుపునిచ్చారు. కార్మిక హక్కుల దీక్షా దినం మేడ సందర్భంగా సిఐటియు అధిపతులు శ్రీకాకుళం డైమండ్ పార్క్ నుంచి 7 రోడ్ల జంక్షన్ మీదుగా బాపూజీ కళామందిర్ వరకు జోరుగా కురుస్తున్న వర్షంలోనే కార్మికులు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనకు ముందు భాగంలో మహిళలు కోలాటం, కర్రసాము, డప్పు కళాకారులు ప్రదర్శించిన వాటిని దారి పొడవున ప్రజలు తిలకించారు. ఈ సందర్భంగా బాపూజీ కళామందిర్ నిర్వహించిన మేడే సభ వారు మాట్లాడుతూ 1886 నెలలో చికాగో నగరంలో 8 గంటల పనిదినం కోసం రక్తం చిందించి ప్రాణాలు అర్పించి చేసిన మహత్తర కార్మిక పోరాటం మేడగా ప్రసిద్ధి కెంకిందని అన్నారు. ఆ తర్వాత కాలంలో ప్రపంచంలోని అన్ని దేశాలలో కార్మిక వర్గం 8 గంటల పనిదినాన్ని సాధించిందని అన్నారు. కార్మిక వర్గం చేసిన పోరాటాల ఫలితంగా పని గంటలే కాకుండా ఇతర హక్కులను కూడా సంపాదించుకుందని తెలిపారు. నేడు కార్మిక హక్కులను నిలుపుకునేందుకు కార్మిక వర్గం మరో పోరాటం చేయాలంటూ కూడా అందుకని మేడ దినోత్సవాన్ని కార్మిక హక్కుల దినోత్సవంగా జరుగుతుందని అన్నారు. Thank you.
అనుమతి లేదు అంటూ రోడ్డుపై రేవంత్ రెడ్డిని ఆపేసిన పోలీసులు తెలంగాణ సెక్రటేరియట్ వెళ్లడానికి అనుమతి లేదని రేవంత్ రెడ్డిని టెలిఫోన్ భవన్ దగ్గర అడుగుకున్నారు పోలీసులు. ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ తో సమావేశం కానున్న రేవంత్ ఔటర్ రింగ్ రోడ్ టెండర్లపై ఫిర్యాదు చేయనున్నారు. అర్జీదారులకు నాణ్యమైన సమాచారం అందాలంటే కూడా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ అధికారులకు ఆదేశించారు. జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన స్పందనలో ఆయన అర్జీలు స్వీకరించారు. రీఓపెన్ లో ఉన్న అర్జీలు పరిష్కారానికి తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న అర్జీలకు నాణ్యమైన సమాచారంతో సమాధానం ఇవ్వాలని ఆయా శాఖలకు సంబంధించిన అధికారులను ఆదేశించారు. స్పందనకు హాజరు కాని జిల్లా అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తామన్నారు. టెక్కలి పంచాయతీ పరిధిలోని అర్జీలు సరైన రీతిలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని డీపీఓ రవికుమార్ కు చెప్పారు. నరసన్నపేట, జలమూరు, మందస తదితరమైన మండలాల్లో ఉన్న అర్జీలపై సరైన సమాధానంతో అర్జీదారులను సంతృప్తి పరచాలన్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం దంతాలపల్లి మండలంలోని పెద్దముప్పారం గ్రామంలో మేడే సందర్భంగా సోమవారం పెద్దముప్పారం గ్రామంలో సిహెచ్యు ఆధ్వర్యంలో వినూత్న పద్ధతిలో నృత్యాలు చేస్తూ గ్రామంలోని మతడిగడ్డ బజారు నుండి విప్లవ వాడ వరకు ర్యాలీగా బయలుదేరి జెండా ఆవిష్కరించి ఘనంగా మేడే సంబరాలు జరుపుకున్నారు. అనంతరం సిహెచ్యు జిల్లా నాయకులు పులుగుజ రామూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అలవాల వీరయ్య, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తాడబోయిన శ్రీశైలం, సిఐటి జిల్లా నాయకులు గుణగంటి మోహన్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యే వారు మాట్లాడుతూ
1886 సంవత్సరంలో అమెరికాలో నుంచి చికాగో నగరంలో దోపిడీ వ్యవస్థ శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా మొదలైన పోరాటం కార్మికులు కర్షకులు ఏకమై 137 సంవత్సరాల క్రితం 16 గంటలు పనిచేసే విధానాన్ని వ్యతిరేకిస్తూ 16 గంటల పని దినాలను 8 గంటలుగా అమల్లోకి రావడానికి ఎన్నో పోరాటాలు ఉద్యమాలు చేసిన ఫలితంగా ఈ రోజు మనం ఫలితాలను అనుభవిస్తున్నామన్నారు. మరి డీజే గాని ఫోటోస్ గాని మీడియా మిత్రులు కూడా మనతోటే ఎన్నంటి ఉన్నటువంటి వారికి జిల్లా కమిటీ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు మేడే శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. మరి అట్లాగనే మనం ఈరోజు ఈ యొక్క మేడే జరుపుకున్నాం. మరి ఈరోజు మేడే జరుపుకుంటున్నాం ఈరోజు తోటి అయిపోతుందా అంటే ఈ రోజు తోటి కాదు. ఈ అసమానతలు ఈ అవినీతి ఉన్నంత కాలం ఈ మేడే జరుపుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మన ముందు చూస్తున్నాం భవన నిర్మాణ కార్మికులు సాధించుకున్నటువంటి 1996లో కేంద్ర ప్రభుత్వం మనకు చట్టం చేసింది. ఆ చట్టాన్ని మరి ప్రభుత్వమే ఇచ్చిందా అంటే ప్రభుత్వం ఇవ్వలేదు. మన సిఐటి సంఘం 1996 కన్నా ముందే మనం కొట్లాడి మాకు ఈ హక్కులు కావాలి, పార్లమెంట్లు కడుతున్నాం, మరి అసెంబ్లీలు కడుతున్నాం, పెద్ద పెద్ద అపార్ట్మెంట్ కడుతున్నాం, మన ఓడరేవులకు సంబంధించినటువంటి ఇవన్నీ కడుతున్న ప్రాజెక్టులు కడుతున్నాం. ఈ ప్రాజెక్టులు కట్టినటువంటి దాంట్లో కార్మికులు కరిగిపోతున్నారు. 50 సంవత్సరాల తర్వాత మరి మారు చేసుకోలేని పరిస్థితి ఉంది కాబట్టి మాకు చట్టం కావాలని చెప్పి ఈ భవన నిర్మాణ కార్మిక సంఘానికి అండగా ఉన్నటువంటి గైడ్ చేసేటువంటి సిఐటి. ప్రతి మనిషి అనాథలు వృద్ధులు విభిన్న ప్రతిభావంతులను ఆదుకునేందుకు మానవత్వంలో ముందుకు రావాలంటే కూడా వాకర్ ఇంటర్నేషనల్ 102వ డిప్యూటీ గవర్నర్ కొంక్యాన గోవిందరాజు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కొంక్యాన మురళీధర్ అన్నారు. కొంక్యాన రాజేశ్వరి ద్వితీయ వర్ధంతి సందర్భంగా నగరంలోని మదర్ థెరిసా హోంలో వృద్ధులు విభిన్న ప్రతిభావంతులకు సోమవారం 2 పూటల భోజన వితరణ చేపట్టారు. తమ సోదరి రాజేశ్వరి జీవించినంత కాలంలో మదర్ థెరిసా హోంలో సేవా కార్యక్రమాలకు సహకారం అందించేవారని ఆమె మరణించినా ఆమె చేసిన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు. మదర్ థెరిసా హోమ్ కు అవసరమైన ఇన్వర్టర్ బ్యాటరీ తన తండ్రి కొంక్యాన గోవిందరాజులు చారిటబుల్ ట్రస్ట్ తరపున అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు కోట సావిత్రమ్మ, కొన్న నరసింహమూర్తి, కొంక్యాన రాధాకృష్ణ, కొంక్యాన వేణుగోపాల్, మంగమ్మ, సరోజ, చైతన్య, పాల్గునరావు, శివశంకర్, మదర్ థెరిసా హోమ్ సిస్టర్ సిబ్బంది పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖపట్నం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఘనంగా కార్మిక దినోత్సవ సంబరాలు. హాజరైన రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్. విశాఖపట్నంలో ఘనంగా కార్మిక దినోత్సవ సంబరాలు. హాజరైన సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణ మూర్తి. జగిత్యాల జిల్లా రాయచల్ మండల పరిషత్ ఆవరణంలో 4వ రోజుకు చేరిన జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మె. మద్దతు తెలిపిన గ్రామ పంచాయతీ సిబ్బంది. విశాఖపట్నంలో ఉగ్రం చిత్రం యూనిట్ సందడి. ఉగ్రం చిత్రం ప్రమోషన్ లో భాగంగా విలేకరుల సమావేశంలో పాల్గొన్న చిత్ర హీరో అలరి నరేష్ మీర్నా మీనా. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్ మరొక అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.